ఎటువంటి పన్ను బాగా అంటే భూమి సిస్తు ల్యాండ్ సెస ల్యాండ్ సెస షేర్ ఇన్ ప్రొడక్షన్ పండించినటువంటి పంటలో కొంత భాగము పండించినటువంటి పంటలో కొంత భాగము అంటే రాజుకు ఆదాయం ఎన్ని రకాలుగా వస్తుంది రెండు రకాలుగా ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చేటువంటి విరాళాన్ని బలి అని ప్రజల వద్ద నుంచి రాజు కలెక్ట్ చేసేటువంటి పన్నుని బాగా అని పిలవడం జరిగింది ఈ బాగా అనేటువంటి ఈ ల్యాండ్ సెస్ని బాగా అనేటువంటి ఈ పన్ను వసూలు చేయు అధికారినే బాగదూగా అని పిలవడం జరుగుతుంది ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాడు కదా ఏ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నాడు బాగా అనేటువంటి ల్యాండ్ సెస్ని కలెక్ట్ చేస్తున్నాడు బాగా అనేటువంటి పన్నును కలెక్ట్ చేస్తున్నాడు మరి ఈ పన్ను కలెక్ట్ చేసేటువంటి అధికారినే ఏమని పిలిచాం బాగదూగా అని పిలిచాం మరి రాజులు వచ్చారు రాజ్యాలు వచ్చాయి మరి ఈ కాలంలో యుద్ధాలు అనేటువంటివి జరిగేవి ఈ యుద్ధాలు అనేటువంటివి రాజ్యాల కోసమే జరిగేటువంటివి ఏరియాల కోసమే జరిగేటివి టెరిటరీ కోసం జరిగేటువంటివి మరి తొలిపేద కాలంలో యుద్ధాలు దేనికోసం జరిగేవి పశువుల కోసం యుద్ధాలు జరిగేవి పచ్చిక భూముల కోసం యుద్ధాలు జరిగేవి కానీ మలివేద కాలంలో యుద్ధాలు టెరిటరీ కోసం భూభాగం కోసం యుద్ధాలు జరుగుతున్నాయి భూభాగం కోసం ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి అంటే వ్యవసాయం అనేటువంటిది చేస్తున్నారు వ్యవసాయ భూములు అనేటువంటి వాటి కోసం యుద్ధాలు జరిగేటువంటివి భూభాగం కోసం యుద్ధాలు జరిగేటువంటివి టెరిటరీ కోసం యుద్ధాలు జరిగేటువంటివి ఏ కాలము అంటే మలివేద కాలము అనేటువంటిది ఏ కాలం అండి మలివేద కాలము అనేటువంటివి తొలివేద కాలంలో యుద్ధాలు జరిగాయి కానీ చిన్న చిన్న యుద్ధాలు తెగల మధ్య యుద్ధాలు జరిగాయి కానీ ఆ తెగల మధ్య యుద్ధాలు ఎందుకోసం జరిగాయి పశువుల కోసం పచ్చిక బయళ్ళ కోసం మనకు తొలివేద కాలంలో ఒక యుద్ధం గురించి ప్రస్తావన ఉంది ఏ యుద్ధం అది దశరా జగనా యుద్ధం అంతేనా తొలివేద కాలం ఋగ్వేద కాలంలో జరిగిన యుద్ధమేనా ఎవరి మధ్య జరిగింది తెగల మధ్య జరిగింది ఏ తెగ మధ్య జరిగింది భరత తెగకి పురు తెగకి మధ్య జరిగింది దశరా జగన యుద్ధం అదొక చిన్న యుద్ధం దశరాజగణ యుద్ధము అంటే 10 రాజ్యాలతోటి భరత తెగ చేసినటువంటి యుద్ధమే దశరాజగణ ఏ కాలంలో ఏ వేద కాలంలో జరిగింది ఫస్ట్ వేదిక పీరియడ్లో ఋగ్వేద కాలంలో జరిగింది అంటే తెగల మధ్య యుద్ధమేమో ఋగ్వేద కాలంలో జరిగితే చిన్న చిన్న రాజ్యాల మధ్య యుద్ధమేమో మలివేద కాలంలో లేటర్ వేదిక పీరియడ్లో జరిగింది ఓకేనా అర్థమవుతుంది కదండి ఇక్కడ రాజ్యాలు రాలేదు రాజులు రాలేదు ట్యాక్స్ సిస్టమ్ అనేటువంటిది లేదు పెద్ద పెద్ద నగరాలు అనేటువంటివి లేవు యుద్ధాలు అనేటువంటివి జరుగుతూ ఉండేవి ఎందుకంటే ప్రజల యొక్క మెయిన్ ఇన్కమ్ సోర్స్ లేకపోతే ప్రజల యొక్క సంపద ఏంటి అంటే పశువులు కాబట్టి వాటి యొక్క దొంగతనాలు అనేటువంటివి ఎక్కువగా జరుగుతూ ఉండేటివి గోగ్రహణము అని పిలుస్తాం దొంగతనాన్ని ఆవుల యొక్క దొంగతనాన్ని ఏమని పిలుస్తారు అంటే గోగ్రహణ గోగ్రహణ అంటే ఏమని పిలుస్తారు థెఫ్టింగ్ ఆఫ్ కౌస్ అండి ఆవుల దొంగతనాన్ని ఏమని పిలుస్తారు అంటే గోగ్రహణము అని పిలవడం జరుగుతుంది మీరు మహాభారతం వింటే దానిలో ఉంటాయి ఉత్తర గోగ్రహణము అంటాం విరాట రాజుకు సంబంధించినటువంటి ఆవుల మందనంతటిని కౌరవులు తీసుకెళ్ళిపోతూ ఉంటే లాస్ట్లో అరణ్యవాసం అయిపోయిన తర్వాత అజ్ఞాతవాసం విరాటకు రాజు కొలువులో చేస్తూ ఉంటే లాస్ట్లో వీళ్ళ యొక్క ఆచూకీని తెలుసుకోవడం కోసం పాండవులు అనేటువంటి వాళ్ళు విరాట రాజు కొలువులో ఉన్నారో లేదో తెలుసుకోవడం కోసం విరాట రాజు యొక్క ఆవుల మందను తీసుకెళ్తూ ఉంటారు మళ్లించుకొని వెళ్తూ ఉంటారు ఆ రోజు లాస్ట్ రోజుతో అజ్ఞాతవాసం అయిపోవడంతో వాళ్ళ యొక్క రియల్ ఫేస్ తోటి వచ్చేసి అర్జునుడు మిగతా వాళ్ళందరినీ ఓడించేయడం జరుగుతుంది అంటే గ్రహణము అంటే మళ్లించడం లేకపోతే దొంగతనం చేయడం అని అర్థం మరి ఈ గోగ్రహణ అంటే అర్థమేంటి అంటే ఆవుల దొంగతనం అనేటువంటిది జరుగుతుంది ఆ దొంగతనం జరగకుండా రక్షించేవాడే ఈ తెగ పెద్ద అయినటువంటి రాజన్ అనేటువంటి వాడి యొక్క డ్యూటీ సరే మరి ఇక్కడేమో రాజులు లేరు ఇక్కడేమో రాజ్యాలు వచ్చాయి ఇవంతా ఓకే ఇప్పుడు తొలివేద కాలంలోనైనా మలివేద కాలంలోనైనా
అడ్మినిస్ట్రేషన్లో ఈ రాజను అనేటువంటి వాడికి, ఈ రాజు అనేటువంటి వాడికి పరిపాలనలో సహాయం చేస్తూ, పరిపాలనలో సహాయం చేస్తూ నాలుగు ఆర్గనైజేషన్స్, నాలుగు సభలు అనేటువంటివి ఉండేటివి. నాలుగు ఆర్గనైజేషన్స్ అనేటువంటివి, ఫోర్ బాడీస్ అనేటువంటివి ఎవరికి హెల్ప్ చేస్తున్నాయి అంటే ఈ రాజునికి, ఈ రాజుకు హెల్ప్ చేస్తున్నాయి. అడ్మినిస్ట్రేషన్లో రాజునికి లేకపోతే రాజుకి హెల్ప్ చేస్తూ పరిపాలనలో మెయిన్ రోల్ ప్లే చేసేటువంటి ఫోర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. నాలుగు వ్యవస్థలు అనేటువంటివి ఉన్నాయి. ఆ నాలుగు వ్యవస్థలు ఏంటి అనేటువంటిది ఒకసారి చూద్దాం. సభ, సమితి, విధాత, గణ అనేటువంటి నాలుగు ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఏంటివండి అవి? సభ, సమితి, విధాత, గణ. సభ, సమితి, విధాత, గణ. మొత్తం ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి? ఫోర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. ఏం చేస్తున్నాయి ఇవి? ఏం చేస్తున్నాయి? అడ్మినిస్ట్రేషన్లో హెల్ప్ చేస్తున్నాయి. రాజునికి లేకపోతే రాజుకి అడ్మినిస్ట్రేషన్లో హెల్ప్ చేస్తున్నాయి, పరిపాలనలో సహాయం చేస్తున్నాయి. ఫోర్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అనేటువంటివి, నాలుగు రకాలైనటువంటి ఆర్గనైజేషన్స్ అనేటువంటివి. ఈ సభ మరియు సమితి అనేటువంటి వాటి యొక్క ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఎక్కడ ఉంటుంది అంటే అథర్వణ వేదంలో ఉంటుంది. సభ మరియు సమితి అనేటువంటివి ప్రజాపత్యుని యొక్క కూతుర్లు అని ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది అంటే అథర్వణ వేదంలో ఉంటుంది. ఒక్కసారి మళ్ళీ చెప్తాను చూడండి. సభ మరియు సమితి అనేటువంటివి ప్రజాపతి యొక్క ఇద్దరు కూతుర్లు అని ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటుంది అంటే అథర్వణ వేదం. ప్రజాపతి అంటే బ్రహ్మ. ప్రజాపతి అంటే ఎవరండి? సృష్టికర్త, ఆరిజినేటర్ ఎవరు? బ్రహ్మ. బ్రహ్మ యొక్క ఇద్దరు కూతుర్లు సభ మరియు సమితి అనే ఇన్ఫర్మేషన్ ఏ వేదంలో ఉంటుంది? అథర్వణ వేదం. టూ డాటర్స్ ఆఫ్ ప్రజాపతి, దిస్ ఇన్ఫర్మేషన్ కన్ఫైన్డ్ ఇన్ అథర్వణ వేద. అథర్వణ వేదంలో సభ మరియు సమితి అనేటువంటివి బ్రహ్మ యొక్క ఇద్దరు కూతుర్లు అనేటువంటి, బ్రహ్మ యొక్క ఇద్దరు కూతుర్లు అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మరి ఏం చెప్తున్నాయి అసలు సభ, సమితి, విధాత, గణ ఈ నాలుగింటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏముంది? తొలివేద కాలంలో ఈ నాలుగు ఆర్గనైజేషన్స్ ఎలా ఉన్నాయి, మలివేద కాలంలో ఈ నాలుగు ఆర్గనైజేషన్స్ అనేటువంటివి ఎలా ఉన్నాయి అనేటువంటిది చూద్దాం. సభ అనేటువంటి దానికి సంబంధించి ఇది ఒక రిలీజియస్ బేస్డ్ మీటింగ్ కావచ్చు, లేకపోతే పొలిటికల్ బేస్డ్ మీటింగ్ కావచ్చు, ఒక మత సంబంధమైన లేకపోతే రాజకీయ సంబంధమైనటువంటి మీటింగ్ కావచ్చు. ఆ గ్రామంలో ఉండేటువంటి ప్రజలందరితో, అంటే ఆ గ్రామంలో ఉండేటువంటి ప్రజలందరితోటి ఏర్పాటు చేసినటువంటి సమావేశాన్ని ఏమని పిలుస్తాం? సభ. అంటే సభ అనేటువంటిది ఓన్లీ రిలేటెడ్ టు దట్ పర్టికులర్ విలేజ్, ఆ గ్రామానికి సంబంధించినది ఏంటండి? సభ అనేటువంటిది. ఒకసారి మళ్ళీ చూడండి. సమితి అనేటువంటిది ఇట్స్ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు వన్ పర్టికులర్ విలేజ్, ఇట్స్ రిలేటెడ్ టు టోటల్ కింగ్డమ్ ఆర్ టోటల్ జన ఆర్ జనపద. అర్థమైందా? ఒక గ్రామానికి పరిమితమైనటువంటి మీటింగ్ని ఏమన్నాం? సభ. అలా కాకుండా ఆ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరితోటి ఏర్పాటు చేసిన మీటింగ్ని ఏమంటున్నాం? సమితి. ఆ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరితో ఏర్పడినటువంటి ఆర్గనైజేషన్ని ఏమంటున్నాం? సమితి. ఆ గ్రామంలో ఉండేటువంటి ప్రజలందరితో ఏర్పడినటువంటి ఆర్గనైజేషన్ ఏమంటున్నాం? సభ. అంటే దీంట్లో మెంబర్స్ ఎవరు? మెంబర్స్ ఎవరు? టోటల్ విలేజర్స్. ఎవరండి మెంబర్స్? టోటల్ విలేజర్స్. మరి ఇక్కడ ఎవరు మెంబర్స్ సమితిలో? టోటల్ పీపుల్ లొకేటెడ్ ఇన్ దట్ టెరిటరీ ఆర్ ఇన్ దట్ కింగ్డమ్. అంటే ఆ రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరితో ఏర్పడినటువంటి ఆర్గనైజేషన్ని సమితి
అర్థమవుతుందని చెప్పేది గ్రామ ప్రజలతో ఏర్పడినటువంటిదే సభ అనేటువంటిది, రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరితో ఏర్పడినటువంటిదే సమితి అనేటువంటిది. నెక్స్ట్ అర్థం విధాత అనేటువంటిది. విధాత అనేటువంటిది ఇక్కడ విధాత అనేటువంటి దానిలో మేల్స్కి ఫిమేల్స్కి ఈక్వల్ ప్రయారిటీ ఉంటుంది, మేల్స్కి స్త్రీ పురుషులకి ఈక్వల్ ప్రయారిటీ అనేటువంటిది ఉంటుంది. ఈ విధాత అనేటువంటిది ఒక అంటే ఈ విధాత అనేటువంటిది ఏం చేస్తుంది అంటే యుద్ధంలో గెలుచుకున్నటువంటి ఏదైతే బూటీ ఉంటుందో, యుద్ధంలో గెలుచుకున్నటువంటి బూటీ అంటే సంపద ఏదైతే ఉంటుందో, వాళ్ళ యొక్క ఎనిమీ కింగ్డమ్స్ నుంచి గెలుచుకున్నటువంటి సంపదను ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి, ఎలా షేర్ చేసుకోవాలి, ఎలా పంచుకోవాలి అని చెప్తుంది ఎవరండి? విధాత. అర్థమైందా? విధాత యొక్క డ్యూటీ ఏంటండి? విధాత డ్యూటీ ఏంటి? హౌ టు షేర్, హౌ టు డిస్ట్రిబ్యూట్ బూటీ గెయిన్డ్ ఫ్రమ్ ఎనిమీ కింగ్డమ్స్, అంటే శత్రు రాజ్యాల నుంచి లేకపోతే ఓడించినటువంటి రాజ్యాల నుంచి అక్వైర్డ్ కింగ్డమ్స్ నుంచి ఏవైతే సంపద తెచ్చుకున్నామో, ఏదైతే సంపదను గెలుచుకున్నామో దానిని ప్రజలకు పంచడం, రాజుకు పంచడం. ఏ నిష్పత్తిలో పంచుకోవాలి? రాజుకి ఎంత షేర్ తీసుకోవాలి, సైన్యానికి ఎంత షేర్ తీసుకోవాలి, ప్రజలకు ఎంత ఇవ్వాలి, ఇలా మొత్తం గురించి చెప్పేటువంటిది ఏంటి అంటే విధాత. దీంట్లో ఉండేటువంటి సభ్యులు, ఇది ఒక ఆర్గనైజేషన్, ఈ సంస్థ అనేటువంటిది, ఈ ఆర్గనైజేషన్ అనేటువంటిది, ఈ బాడీ అనేటువంటిది కొంతమంది వ్యక్తులతోటి స్త్రీ పురుషులతోటి ఏర్పడి ఉంటుంది. ఇది ఏం చెప్తుంది, దేని గురించి చెప్తుంది? ఆ డబ్బుని ఎలా షేర్ చేసుకోవాలో ఇన్ఫర్మేషన్ ఇస్తుంది విధాత అనేటువంటిది. నెక్స్ట్ది గణ అనేటువంటిది. గణ అనేటువంటిది ఇది ఏంటి అంటే యుద్ధ సలహా మండలి, అడ్వైజరీ, వార్ అడ్వైజరీ బాడీ. గణ అనేటువంటిది వార్ అడ్వైజరీ బాడీ, యుద్ధ సలహా మండలి. ఇప్పుడు దీన్నే చూడండి, ఒక క్లారిటీ ఇద్దాం. గణ అంటే రిపబ్లిక్, అవునా కాదా? గణతంత్ర అంటే అర్థమేంటి? రిపబ్లిక్. గణతంత్ర అంటే రిపబ్లిక్ అంటే ఆ దేశాధ్యక్షుడు, ఆ రాజ్యాధ్యక్షుడు, లేకపోతే రాజు అనేటువంటి వాడు వంశపారపర్యంగా వస్తాడా, లేకపోతే అతడికి ఎలక్షన్ అనేటువంటిది జరుగుతుందా? అంతేనా? ఎలక్షన్ ద్వారా వస్తే అటువంటి రాజ్యాన్ని గణతంత్రం అన్నాం. అలా కాకుండా వంశపారపర్యంగా అంటే వంశపారపర్యంగా హయార్కీగా వస్తే వాళ్ళని ఏమంటున్నాము అంటే రాజరికము, మోనార్కిజం అని పిలవడం జరిగింది. మరి గణరాజ్యాలు అంటే అర్థమేంటి అంటే వాళ్ళ యొక్క రాజుని ప్రజలే సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరు రాజుగా ఉండాలి అనేటువంటి దానిని ప్రజలే నిర్ణయించగలిగితే, ప్రజలే వాళ్ళ యొక్క రాజును నిర్ణయించుకుంటే, ప్రజలే వాళ్ళ యొక్క రాజును సెలెక్ట్ చేసుకుంటే ఆ రాజ్యాలను ఏమని పిలిచాం? గణరాజ్యాలు అని పిలిచాం. ఒక్కసారి వినండి, మౌర్య లేకపోతే మగధ రాజ్యం అనేటువంటిది చూడండి. మగధ రాజ్యం అనేటువంటిది చూసినప్పుడు హర్యాంక వంశం అనేటువంటిది, అంటే హర్యాంక వంశం కంటే ముందు బృహద్రథ వంశం పరిపాలించింది, బృహద్రథ వంశం తర్వాత హర్యాంక వంశం రూల్ చేసింది. హర్యాంక క్లాన్లో ఫస్ట్ ఎవరు వచ్చారు? బింబిసార. బింబిసారు తర్వాత అజాతశత్రు, అజాతశత్రు తర్వాత ఉదయన, ఉదయన తర్వాత అనురుద్ధ, అనురుద్ధ తర్వాత నాగదాసకుడు అనేటువంటి వాళ్ళు. అంటే ఎవరు? బింబిసారుడు కొడుకు అజాతశత్రు, అజాతశత్రువు కొడుకు ఉదయనుడు, ఉదయనుడు కొడుకు అనురుద్ధుడు, అనురుద్ధుడు కొడుకు నాగదాసకుడు. అంటే ఎలా వస్తున్నాడు? వంశపారపర్యంగా వస్తున్నారు. నేను, నా తర్వాత నా కొడుకు, వాడి తర్వాత వాడి కొడుకు, ఇలా వస్తే వాడికి క్వాలిటీస్ ఉన్నాయా లేవా కాదు, ఎలిజిబిలిటీస్ ఉన్నాయా లేవా కాదు, వాడి మెయిన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? వారసుడా కాదా. వారసుడైతే వాడికే రాజ్యం వస్తుంది. వాడికి వాడు రూల్ చేయగలడా లేడా, తెలివితేటలు ఉన్నాయా లేవా, ఇవన్నీ అనవసరం. దానినే ఏమంటున్నాం? మొనార్కిజం, రాజరికం అంటున్నాం.
మరి ఇక్కడ గణరాజ్యము, గణ అంటే ఏం చేస్తుంది అంటే ఈ బాడీ అనేటువంటిది, గణ అనేటువంటిది ఇంకా రాజరికం పూర్తి స్థాయిలో రాలేదుగా, మొనార్కిజం అనేటువంటిది రాలేదుగా. తెగ పెద్ద ఉండేటువంటి వాడు, ఆ తెగ పెద్దని ఎవడు ఎన్నుకోవాలి, ఆ ఎన్నుకునేటువంటి బాడీనే గణ అనేటువంటిది. అర్థమవుతుందని చెప్పేది అంటే ఎవడు రూలర్ అవ్వాలి అనేటువంటిది ఎవరు డిసైడ్ చేస్తున్నాడు, ఈ గణలో ఉండేటువంటి సభ్యులు. ద మెయిన్ డ్యూటీ ఆఫ్ గణ వాజ్, ద మెయిన్ డ్యూటీ ఆఫ్ గణ వాజ్ టు ఎలెక్ట్ అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ దట్ ట్రైబ్, ఆర్ టు ఎలెక్ట్ రూలర్ ఆఫ్ దట్ జనపద ఆర్ జన. అంటే ఆ జనపదానికి లేకపోతే ఆ జనానికి హెడ్ని ఎలెక్ట్ చేసుకునేటువంటి మెయిన్ డ్యూటీ ఏంటి అంటే ఎవరు ఆ తెగ పెద్దగా ఉండాలి, ఎవరు ఆ జనపద పెద్దగా ఉండాలి అని ఎవరు డిసైడ్ చేస్తారు అంటే గణ అనేటువంటిది డిసైడ్ చేస్తుంది. దీనిలో ఉండేటువంటి సభ్యులు డిసైడ్ చేయడం జరుగుతుంది. ఇది యుద్ధ సలహా మండలి. యుద్ధం జరిగినప్పుడు అడ్వైజులు అనేటువంటివి ఇస్తూ ఉంటుంది. యుద్ధం చేయాలా వద్దా, ఆపాలా వద్దా, లేకపోతే యుద్ధం అనేటువంటిది ఎవరితో చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, దీనంతటికి అడ్వైజ్ ఇవ్వడంతో పాటు ఆ రాజ్యానికి రాజును కూడా ఎన్నుకుంటుంది. ఎవరు అంటే గణ అనేటువంటి బాడీ. ఓకేనా? ఫస్ట్ రండి, సభ అనేటువంటిది ఒక సాధారణంగా అంటే సభ అనేటువంటిది ఒక చిన్న ఆర్గనైజేషన్, ప్రతి గ్రామానికి కూడా ఉంటుంది సభ అనేటువంటిది. ఆ గ్రామస్తులతో కూడినటువంటి ఆర్గనైజేషన్ సభ అనేటువంటిది. ఏదైనా ఒక ప్రోగ్రామ్కు సంబంధించి, అది సోషియో ఇష్యూస్ కావచ్చు, లేకపోతే రిలీజియస్ ఇష్యూస్ కావచ్చు, ఆ సామాజిక మతపరమైన విషయాల్లో ఆ సభ అనేటువంటిది సమావేశమయ్యి వాటికి సంబంధించినటువంటి డిసిషన్స్ అనేటువంటివి తీసుకుంటుంది. సమితి అనేటువంటిది ఏం చేస్తుంది అంటే సమితి అనేటువంటిది రాజ్యంలోని ప్రజలందరితోటి ఏర్పడినటువంటిది. దీని యొక్క మెయిన్ డ్యూటీ ఏంటి అంటే టు గివ్ అడ్వైజ్ టు రూలర్ అబౌట్ అడ్మినిస్ట్రేషన్. పరిపాలనలో రాజుకు సలహా ఇచ్చేటువంటి ఆర్గనైజేషనే సమితి. డ్యూటీ చెప్తున్నాను, మొత్తం ఎన్ని ఆర్గనైజేషన్లు ఉన్నాయి, ఎన్ని వ్యవస్థలు ఉన్నాయి, నాలుగు. ఏంటివేంటివి అవి? సభ, సమితి, విధాత, గణ. సభ అనేటువంటిది ఒక గ్రామానికి సంబంధించినది, అది ఏదైనా ఒక ఇష్యూ ఆ గ్రామానికి సంబంధించిన సామాజిక మతపరమైనటువంటి ఇష్యూస్లో ఆ గ్రామానికి సంబంధించినటువంటి ఇష్యూస్ని సాల్వ్ చేసుకుంటూ ఉంటుంది సభ. సమితి అనేటువంటిది ఆ రాజ్యంలో ప్రజలందరి చేత ఏర్పడింది. సమితి అనేటువంటిది రాజుకి సలహాలు ఇస్తూ ఉంటుంది, పరిపాలన ఎలా చేయాలి అనేటువంటి అడ్వైజులు ఇస్తూ ఉంటుంది. అడ్వైజరీ బాడీ ఏంటి అంటే సమితి. విధాత అనేటువంటిది ఇక్కడ స్త్రీ పురుషులిద్దరికీ కూడా సమానత్వంగా అంటే ఈక్వల్ రైట్స్ ఉంటాయి. విధాత అనేటువంటిది ఏం చేస్తుంది అంటే యుద్ధంలో గెలుచుకున్నటువంటి సంపదను ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి అనేటువంటిది చెప్తూ ఉంటుంది విధాత. గణ అనేటువంటిది ఏం చేస్తుంది అంటే ఎవరు రూల్ చేయాలి, ఆ రూలర్ను ఎలెక్ట్ చేసుకుంటుంది, ఆ రూలర్ని ఎన్నుకుంటుంది ఎవరు అంటే గణ అనేటువంటిది. ఇవి నాలుగు రకాలైనటువంటి ఆర్గనైజేషన్, 4 types of systems సిస్టమ్స్ ప్రజెంట్ ఇన్ ఫస్ట్ వేదిక పీరియడ్ అండ్ లేటర్ వేదిక పీరియడ్. తొలి వేద కాలంలో ఉన్నాయి మలివేద కాలంలో. ఈ అథర్వణ వేదం ఏమని చెప్పిందండి? సభా సమితి అనేటువంటివి. అథర్వణ వేదం ఏం చెప్పింది వాటికి సంబంధించి? సభా సమితి అనేటువంటివి ప్రజాపతి యొక్క డాటర్స్, ప్రజాపతి సృష్టికర్త యొక్క ఇద్దరు కూతుర్లు ఈ సభ మరియు సమితి అని అథర్వణ వేదం చెప్పింది. సభ అంటే తెలుసు కదండి, సమితి అంటే తెలుసు కదా, విధాత అంటే తెలుసు కదా, గణ అంటే తెలుసు కదా. ఇప్పుడు లాస్ట్కి రండి. అంటే తొలివేద కాలంలో ఇదంతా ఉంది, కొంచెం స్లైట్ డిఫరెన్స్ వచ్చింది ఎప్పటికీ అంటే మలివేద కాలం వచ్చేసరికి. లేటర్ వేదిక పీరియడ్ వచ్చేసరికి ఇదంతా రెండిటికీ కామనే. కాకపోతే మీరు ఒక పాయింట్ను ఒక నోట్లాగా పెట్టుకొని ఏం రాసుకుంటారు అంటే లేటర్ వేదిక పీరియడ్ వచ్చేసరికి దీని యొక్క రోల్ ఏమీ మారలేదు, విధాత అనేటువంటి దానిలో. ఇంతకుముందు ఈక్వల్ ప్రయారిటీ ఉంది అని చెప్పాను ఎవరెవరికి? ఉమెన్స్కి,
మెన్స్ కి ఇద్దరికి సమాన ప్రయారిటీ ఉంది. ఇప్పుడు ఏం చేశారు, మలివేద కాలంలో డిస్క్రిమినేషన్ ఉందిగా, ఉమెన్స్ పైన డిస్క్రిమినేషన్ ఉందిగా, మరి ఆ ఉమెన్స్ యొక్క మెంబర్షిప్ ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మహిళల యొక్క ప్రవేశాన్ని రద్దు చేశారు. దేనిలోకి? విధాతలు. అంటే ఈ ఉమెన్స్ కి మెంబర్షిప్ ఉందా విధాతలో? లేదు. ఓకేనా? విధాత అంటే లేటర్ వేదిక పీరియడ్ వచ్చేసరికి, మలివేద కాలం వచ్చేసరికి ఈ విధాత అనేటువంటి ఆర్గనైజేషన్ లో మహిళల యొక్క ప్రవేశాన్ని ఆపడం జరిగింది. మహిళలకు మెంబర్షిప్ అనేటువంటిది ఇవ్వలేదు. దేనిలో అండి? విధాత అనేటువంటిది. మహిళలకి మెంబర్షిప్ అనేటువంటిది క్యాన్సిల్ చేశారు. మెంబర్షిప్ అనేటువంటిది ఇంకా ఇవ్వటం లేదు. వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేయడం జరిగింది. ఓన్లీ ఎవరే ఉంటున్నారు ఇప్పుడు విధాతలో? మెన్స్ మాత్రమే ఉన్నారు. ఓన్లీ మేల్స్ మాత్రమే ఉన్నారు. ఫిమేల్స్కి నో ఎంట్రీ అని చెప్పారు. దేంట్లోకి అంటే విధాత. రిమైనింగ్ అన్నీ కూడా కామ్గా అంటే సేమ్గానే ఉన్నాయి. ఒక విధాత యొక్క రోలే మారింది. విధాత అనేటువంటి దాంట్లోకి ఎవరి యొక్క మెంబర్షిప్ని క్యాన్సిల్ చేశారు? ఉమెన్స్ యొక్క మెంబర్షిప్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఇవి ఫోర్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. ఎందుకని ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ ఏం చేస్తున్నాయి? ఫోర్ టైప్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ హెల్ప్ అంటే హెల్ప్స్ అడ్మినిస్ట్రేటర్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. అడ్మినిస్ట్రేటర్కి అడ్మినిస్ట్రేషన్లో హెల్ప్ చేసేటువంటివే ఈ నాలుగు రకాలైనటువంటి సంస్థలు, నాలుగు రకాలైనటువంటి ఆర్గనైజేషన్లు, నాలుగు రకాలైనటువంటి సభలు. ఏంటివి అవి? సభ, సమితి, విధాత, గణ. డిఫరెన్స్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అనేటువంటిది అడగచ్చు. డిఫరెన్స్ ఏంటి, వాటి యొక్క రోల్ ఏంటి అనేటువంటిది. ఓకేనా? ఇది దేనికి సంబంధించింది? పొలిటికల్ సిస్టమ్, రాజకీయ వ్యవస్థ అనేటువంటి దానికి సంబంధించి. ఇంకా ఫైనల్గా లాస్ట్ది రిలీజియస్ కండిషన్స్, మత పరిస్థితులు. రిలీజియస్ కండిషన్స్, మత పరిస్థితులు. ఫస్ట్ తొలి వేదం కాలం దగ్గరికి రండి. ఋగ్వేదిక్ పీరియడ్. ఋగ్వేదిక్ పీరియడ్ అనేటువంటిది ఈ కాలంలో ప్రజలు అనేటువంటి వాళ్ళు ఎవరిని పూజిస్తున్నారు అంటే నేచర్ గాడ్స్ను పూజిస్తున్నారు. ప్రకృతి శక్తులను పూజించడం జరుగుతుంది. నేచర్ గాడ్స్ని పూజిస్తున్నారు, ప్రకృతి శక్తులను పూజిస్తున్నారు. వీళ్ళు తొలివేద కాలంలో ప్రకృతి శక్తులని వర్షిప్ చేస్తున్నారు. వర్షిప్ ఆఫ్ నేచర్ గాడ్స్ అనేటువంటిది ఉంటుంది.